Hi viewers, welcome to Hello Ladies. Iroju manam Hello Ladies lo filmy costume designer Ravi Avvaru garini kalusukoni aina collection lo ni latest designs ento chusiddam. ఎంతో మంది వ్యూయర్స్ కి రవి అవ్వారు లేదంటే గాంధీ అవ్వారు పేరుతో మీరు ఎంతో ఫేమస్ అయ్యారు, చక్కగా ఫిల్మీ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటున్నారు. అసలు మీ ఈ ఫిల్మీ కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో మరొకసారి చెప్పండి. యాక్చువల్గా 2001 డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదరు బీటెక్ చేయమన్నారు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బేసికల్లీ. మా ఫ్రెండ్ అనిల్ కుమార్ ఆర్కిటెక్చర్ అనమాట, అతనిలో బీఆర్క్ చేస్తున్నాడు. ఆక్టేట్ చేస్తుంటే అతని ఐడియాస్లో నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ అయ్యి ఇష్టం. తన ఐడియాతో ఇట్లా ఫ్యాషన్ టెక్నాలజీ ఒకటి స్టార్ట్ అయింది, ఎన్ఐఎఫ్టీ కూడా ఒకటి స్టార్ట్ అయింది. నువ్వు ట్రై చేయరా అంటే నేను ఎన్ఐఎఫ్టీలో అప్పుడు నాకు సీట్ రాలేదు. నేను హెచ్ఐఎఫ్టీ అని హైదరాబాద్ ఫ్యాషన్ టెక్నాలజీలో నేను చేశాను. తర్వాత అది కంటిన్యూ చేసేటప్పుడు ఎన్ఐఎఫ్లో మళ్ళీ ఈవినింగ్ కోర్స్ ఇలా చేశాను. ఇంకా అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా అయ్యారంటారా? యా మేబీ, అంటే అదొకటి. రెండోది టెక్నికల్ అండ్ క్రియేటివ్ మీద నాకు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్, క్రియేటివ్ ఐడియాస్ వాటి మీద ఇంట్రెస్ట్, అందుకని నేను చదువు మీద అంత ఎక్కువ వెళ్ళలేకపోయాను. ఓకే, సో మీ బ్రాండ్ రవి అవ్వారు అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? ఇంకా లాంచ్ చేయలేదు, సైమెంటెన్స్గా దాని మీద వర్క్ చేస్తున్నాను. ఏం వర్క్ చేసినా కానీ అవ్వారు అనే టైటిల్ మీద జనాల్లోకి ఇండియట్గా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఒకేసారి ఇన్ చేయకుండా అవ్వారు అనే నేమ్ని ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మరి ఈ కాస్ట్యూమ్ డిజైనర్గా ఫిల్మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? ఆఫ్టర్ కంప్లీట్ మై హెచ్ఐఎఫ్టీ కోర్స్ అరవింద్ జాష్వా గారు నాకు సీనియర్ అనమాట, నాకు ఫ్యాకల్టీగా వచ్చారు హెచ్ఐఎఫ్టీలో, ఇంగ్లీష్ అండ్ క్రియేటివ్ అన్ని మొత్తం డిజైనర్గా. సో అతను ఆనంద్ మూవీ వచ్చింది, చేద్దాము అంటే ఓకే నేను చేస్తాను సార్ అన్నాను. అతని దగ్గర ఆనంద్ మూవీ ఫస్ట్ మూవీ, అతనితో వర్క్ స్టార్ట్ చేశాను. ఆనంద్ మూవీకి వర్క్ చేశాను. ఇక తర్వాత నా ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ ఆయన ఇచ్చిన ఫస్ట్ మూవీ ఎంట్రన్స్ అయితే శేఖర్ కమలా గారు, అరవింద్ జాష్వా గారితోనే నేను ఫిల్మ్ ఎంటర్ అయ్యటం జరిగింది. మీరు సోల్గా ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఎంటైర్ ఫిల్మ్ అంతా చేసిన మూవీ ఏమైనా ఉందా? మగధీరా ఆప్షన్ ఒకటి వచ్చింది. రమారాజమౌళి గారి దగ్గర ఒక అసిస్టెంట్గా వర్క్ ఉంది, చేయగలరని ఒకళ్ళు నాకు పరిచయం చేయడం జరిగింది. నా డిజైన్స్ అవి చూపించాను, రమా మేడం గారు ఓకే అన్నారు. సో ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఆమె దగ్గర నాకు ఒక చేయటానికి ప్లస్ ఆ క్రియేటివ్ మైండ్కి హెల్ప్ జరిగింది. ఆమె దగ్గర ఆ మూవీకి పనిచేసిన ఎక్స్పీరియన్స్ నాకు బాగా, అంటే నేను ఈ పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయగలను, క్రియేటివ్ చేయగలను అనేది బాగా అక్కడ షైన్ అయ్యాను బాగా. అది అంటే అది పెద్ద ప్రాజెక్ట్కి అది ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అంటే పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి ఎంట్రన్స్ అవ్వచ్చు అది. సో మీరు సోల్గా చేసిన కాస్ట్యూమ్ డిజైనింగ్లో అంటే ఏ పర్టిక్యులర్ సాంగ్లో ఏ పర్టిక్యులర్ కాస్ట్యూమ్కి మంచి పేరు వచ్చిందంటారు? రెడ్డి హనుమంత్ గారు అని మా అన్నయ్య అనమాట, ఆయన వినాయక్ గారి దగ్గర మదర్స్ మూవీ స్టార్ట్ అయింది. ఇట్లా ఎన్టీఆర్ నయనతార శీల నీ డిజైన్స్ ఒకసారి చూపించు, ఇన్ కేస్ అంటే ఒక డిజైనర్ ఆపర్చునిటీ ఉంది, 5 సాంగ్స్ ఉన్నాయి చేయగలవా అన్నారు. ఓకే అన్నారు, సరే వినాయక్ గారి దగ్గరికి వెళ్దాము అన్నారు. ఓకే, ఒకసారి వినాయక్ గారి దగ్గరికి వెళ్ళి నా డిజైన్స్ అని చూపించాను. అప్పటికే నేను కొన్ని ఓన్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అవి కొన్ని చూపించాను. లేదమ్మా ఇది ప్యాటర్న్ అన్న, ఈ సాంగ్ ఇలా ఉండాలి, ఈ సాంగ్ ఇలా ఉండాలి, నీకేమైనా ఐడియా ఉంటే చేసుకుంటా అన్నారు. వన్ డే ఆపర్చునిటీ ఫస్ట్ టైం వచ్చింది, ఇండివిజువల్ సాంగ్స్ అన్నారు, టైటిల్ సోలో సాంగ్ అని
నేను ఆల్రెడీ ఒక డిజైనర్ ఉన్నారు నీతులుల్లా అని, నీతు ఢిల్లీ ఏమని. సో నేను సైమెంటెడ్గా అవకాశం ఉంది కదా అని నైట్ నైట్కి ఒక 20 డిజైన్స్ వేశాను. అవి చూడంగానే అన్నీ అప్రూవల్ చేశారు. ఇక సైమెంటేనియస్గా ఆ మూవీ అంతా నన్ను ప్రతి సాంగ్లో నా 2 డిజైన్స్ వచ్చేలా ప్లాన్ చేశారు. ఒక సాంగ్ అంతా నాదే మొత్తం ఉంది. చంద్రకళ అనే ఆ సాంగ్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. ఆ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ పెయింటింగ్ వర్క్ అంతా చేశారు. సో ఇండో వెస్ట్రన్ కూడా మీరు డిజైన్ చేస్తూ ఉంటారు, ట్రూ ట్రెడిషనల్ కూడా చేస్తూ ఉంటారు, అలాగని కంప్లీట్గా వెస్ట్రన్ కూడా చేస్తూ ఉంటారు కదా. మీకు పర్సనల్గా ఏది బాగా నచ్చుతుంది, ఎలాంటి కాస్ట్యూమ్ ఎక్కువ నచ్చుతుంది? నేను ఎక్కువగా సింపుల్సిటీ అండ్ క్రియేటివిటీ అంటే ఆ గార్మెంట్లో ప్యాచ్ వర్క్స్ ఎక్కువ ఉండకూడదు, అలాగని మరీ బ్రైట్గా ఉండకూడదు, సింపుల్ది బెస్ట్లో ఉండాలి. చూడంగానే డిజైన్ ఉండాలి, డిజైనింగ్కి ఆ ఇంటెన్షన్ ఉండాలి, ఆ డిజైన్ చేశారని, కానీ సింపుల్గా ఉండాలి, గాడిగా ఉండదు. దట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఐ యామ్ దట్ మచ్ ఆఫ్ లైకింగ్. ఓకే, సో ఇటు కాస్ట్యూమ్ డిజైన్ చేయడమే కాకుండా దాంతో పాటుగానే మీరు జ్యువెలరీని కూడా డిజైన్ చేస్తున్నారు కదా, మరి దాని గురించి చెప్పండి. అంటే నేను ఎక్కువగా కాటన్ అండ్ ఖాదీ, ఈ మెట్టుపల్లి ఖాదీ అట్లాంటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. నాకు ఇంట్రెస్ట్ కూడా అవ్వారు అనేది ఈ బ్రాండ్ పెట్టడం కారణం, అంటే స్టార్ట్ చేయడం కారణం కూడా ఏంటంటే బేసికలీ మై వీవర్, ఐ వాంట్ టు డూ సంథింగ్ మై వీవర్స్. దానికోసం నేను కాటన్ ఎక్కువ యూజ్ చేయాలి, కాటన్లో కొత్త క్రియేటివిటీ చేయాలనే కాన్సెప్ట్. సైమెంటైన్స్గా ఫ్యాబ్రికే కాకుండా కొన్ని యాక్సరీస్, కొన్ని ఇంటీరియర్స్ కూడా చేయాలని చెప్పి సైమెంటైన్స్గా నేను కొన్ని యాక్సరీస్, కొన్ని డిజైన్స్, కొన్ని ఫ్యాషన్ సంబంధించిన జ్యువెలరీస్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ జ్యువెలరీ డిజైనింగ్ అంతా ఈ మధ్య కాలంలో చేస్తున్నారా, లేకపోతే అంటే మీరు ఎప్పుడైతే ఫిల్మీ కెరీర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా జ్యువెలరీ డిజైన్ చేస్తున్నారా? ఫిల్మీ కెరీర్లో ఉంది, అంత అవకాశం రాలేదు. ఇప్పుడు ఏదన్నా అంటే మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఏదన్నా బర్త్డే ఈవెంట్స్ వచ్చినప్పుడు కొన్ని వాళ్ళ బడ్జెట్లో నేను క్రియేటివ్గా లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా యూజ్ చేసి చేయటం జరుగుతుంది. ఇలాగా జ్యువెలరీ డిజైన్ చేయడం, కాస్ట్యూమ్ డిజైన్ చేయడమే కాకుండా ఇంకా ఈ మధ్య కాలంలో బాగా ఏం చేస్తున్నారు? జ్యువెలరీ డిజైన్స్ మూవీస్ ఒక 2 మూవీస్ జరుగుతున్నాయి. సైమెంటైన్స్గా నేను ఒక అంటే గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి కొన్ని అంటే బ్యాక్వర్డ్ స్కూల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్కూల్స్లో గార్మెంట్స్ పిల్లలకి సరిగ్గా లేవు. సో గవర్నమెంట్ కొంతవరకు ఇస్తుంది కానీ అవి గవర్నమెంట్ సరిగ్గా లేవు, వాళ్ళు నెక్స్ట్ రోజుకి చెల్లిపోతే క్వాలిటీ లేదు. సో మేము మా ఫ్రెండ్స్ కొంతమంది ప్లస్ కొంతమంది ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్పెండ్ చేస్తామన్నారు, కొంత గవర్నమెంట్ ఇస్తున్నారు. సో ఆ ఉన్న బడ్జెట్ని నేను తీసుకొని ఉన్న బడ్జెట్లో నేను మంచి ఫ్యాబ్రిక్, మంచి స్టిచ్చింగ్తో నిక్కర్ అండ్ షర్ట్ అండ్ గర్ల్స్కేమో స్కర్ట్ అండ్ టాప్ షర్ట్, దాని మీద లోగో నేనే స్పెషల్గా డిజైన్ చేసి వాట్ ఎవర్ ఆ జెట్ పీస్ డిజైన్ ఉంటుంది ఆ లోగో నేను డిజైన్ చేసి, ఆ లోగోతో పాటు బెల్ట్స్ అండ్ బ్యాగ్స్ కొత్త కొత్తగా క్రియేషన్ చేసి
ఒక 10 స్కూల్స్కి ఒక 1 ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ 3 నెలలు గార్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక కాలేజ్తో ఒక స్కూల్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 10 స్కూల్స్ ప్లస్ కార్పొరేట్స్ విజయవాడ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కొన్ని చేయడం జరుగుతుంది. మరి స్కూల్ యూనిఫామ్స్ ఏవైతే డిజైన్ చేశానారో మరి దాంట్లో దానిలో శాంపుల్స్ చూపిస్తారా? దిస్ ఇస్ ద బెల్ట్ యాక్చువల్లీ వాళ్ళ లోగో ఇది. ఓకే, యా వాళ్ళ లోగో ఇది. వాళ్ళ లోగోకి అంటే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ కానీ అంత ప్రొవైడ్ చేసే వాళ్ళు లేరు. షర్ట్ మీద లోగో కూడా డిజైన్ చేసి ఓకే ఈ మొత్తం ఆ కలర్ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్ కాంబినేషన్ స్కీమ్ మొత్తం పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా రేమండ్ సెకండ్స్ అంటే మనం పీసెస్ ఉంటాయి ఆ పీసెస్ని హోల్సేల్గా తీసుకొని నేను ఈ పిల్లలకి స్కర్ట్ అండ్ ఇలాంటి లాంగ్ స్కర్ట్స్ నిక్కర్ బాయ్స్కేమో నిక్కర్ ఎలాస్టిక్ మంచి క్వాలిటీగా వాళ్ళకి కొద్దిగా కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళామన్న ఫీలింగ్ కోసం నేను ఈ గవర్నమెంట్ తీసుకుని నేను చేయటం జరుగుతుంది. ఓకే, సో అబౌట్ 10 స్కూల్స్ దాకా మీరు సప్లై చేస్తున్నారు యూనిఫామ్స్ డిజైన్ చేసి అని అంటున్నారు కదా, సో మరి మీ దగ్గర మ్యాన్ పవర్ ఎంత ఉందండి? మ్యాన్ పవర్ వచ్చి అంటే 90% నేనే హ్యాండిల్ చేసుకుంటాను. ఆల్రెడీ నాకు టైప్ మెషిన్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు టైప్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను డిజైన్స్ ఇస్తాను. ఆ డిజైన్స్ ఇచ్చి అక్కడే మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ ఆ డిజైన్ అప్రూవల్ ఆ డిజైన్ అయిపోయి స్టిచ్చింగ్ అయిపోయేదాకా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. సైమల్టేనియస్గా నాకు కొన్ని ఉన్నాయి, నా వర్క్స్ కొన్ని ఉన్నాయి. హెవీ వర్క్స్ 1000s అన్నప్పుడు నేను లార్జ్ అమౌంట్లో వెళ్ళిపోతాను. సింపుల్ది బెస్ట్ అంటే నాకు వర్క్ షాప్స్ ఉన్నాయి, నా వర్క్ షాప్స్లో చేపించేస్తాను. సో ఇలాగా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి అలాగే కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి కూడా యూనిఫామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా మరి టీనేజర్స్ అలాగే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి అమ్మాయిలు కొంచెం ట్రెండీగా తయారవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ లంగావణిలు అంటే ఫ్యాషన్లోకి వచ్చేసాయి కాబట్టి మరి వాళ్ళ కోసం ప్రత్యేకించి అన్న లంగావణిలు డిజైన్ చేస్తున్నారు. లంగావణి అంటే ఇప్పుడు యాక్చువల్గా కాటన్ మిక్స్ చేసి ఈ సమ్మర్ సీజన్ అంటే హీట్ పాయింట్ ఆఫ్ కాటన్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొన్ని కాటన్ అండ్ షిఫాన్ జార్జెట్ మిక్స్ చేసి కొన్ని కలెక్షన్స్ చేయటం జరిగింది. మ్యారేజ్ ఈవెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సైమల్టేనియస్గా వాళ్ళకి లైక్ అంటే డిజైన్స్ చూపించినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ డిజైన్తో పాటు నేను ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను. వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ సెరమనీనే కాకుండా అంటే ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాటికి ఎలాంటి కాస్ట్యూమ్ని మీరు ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు లంగావోనీస్ అంటే సిల్క్ అండ్ జార్జెట్ అండ్ కాటన్ మీదే ఎక్కువ వస్తుంది ఎందుకంటే అవి ఫాలింగ్ కరెక్ట్గా ఉంటుంది. జార్జెట్ షిఫాన్స్ అంటే ఫాల్ సరిగ్గా ఉండదు ఇలా పడిపోతుంది కాబట్టి లంగావోనీ అంటే ఆ లుక్ కరెక్ట్గా స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి కాటన్ మన బ్రోకెట్ ఫ్యాబ్రిక్స్ షిఫాన్ కొద్దిగా కొత్తగా నేను కూడా ఒక పవర్ లూమ్స్ ద్వారా నేను వీవింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్కి అది ప్లానింగ్ అవుతుంది. సో ఆ పవర్ లూమ్స్ ద్వారా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ దాంట్లో డెవలప్ చేసి ప్యాచ్ వర్క్స్ కొద్దిగా హాఫ్ శారీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఓకే, సో హాఫ్ శారీస్ అయినా లేదంటే పంజాబీ సూట్స్ అండ్ అనార్కలీస్ కూడా అంటే ఉన్నాయి కాబట్టి ఈ మధ్య స్కర్ట్స్ రావట్లేదు, లాంగ్ స్కర్ట్స్ కానీ మిడీస్ కానీ స్కూల్ కాలేజ్ సంబంధించి లేదంటే కార్పొరేట్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కంఫర్టబుల్గా ఎప్పుడు టెన్నిస్ బ్యాక్ ఉండేది. సో స్కర్ట్స్ కూడా కొన్ని కాటన్స్లో కలంకారీ పెడన్ కలంకారీ కానీ కాటన్ ఫ్యాబ్రిక్స్తో నేను కొత్తగా చేద్దామని చెప్పి కొన్ని డిజైన్స్ చేయటం జరిగింది.
జ్యువెలరీ కూడా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా వెడ్డింగ్ కి మీ దగ్గర ఆర్డర్ ఇస్తే కనుక జ్యువెలరీతో సహా కంప్లీట్ గా మీరు డిజైన్ చేసేస్తారు? యాక్చువల్లీ ఒక ఫ్యాషన్ డిజైన్ దగ్గరకు వచ్చిన తర్వాత కాస్ట్యూమ్ అండ్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ స్టైలిష్ గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకు ఉంటే ఓకే, లేదంటే నేను గైడెన్స్ ఇచ్చి నేను డెఫినెట్లీ చేస్తాను. ఓకే, మరి వాట్ అబౌట్ ఫ్యాషన్ వీక్స్ అండి? ఫ్యాషన్ వీక్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, మరి ఏమైనా పార్టిసిపేట్ చేసే ఆలోచనలో ఉన్నారా? ప్రస్తుతానికి అయితే టైం లేదండి. నేను ఎక్కువ ఈ ఎడ్యుకేషన్స్ అండ్ డెవలప్మెంట్స్ మీదే ఉన్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ అంతా రిలాక్స్ అయిన తర్వాత ఒక పెద్ద కాన్సెప్ట్తో బయటకు వస్తాను. రవి గారు, ఎవరైనా సెలబ్రిటీస్కి పర్సనల్ స్టైలిస్ట్గా ఉంటున్నారా మీరు? యాక్చువల్గా అంతమంది అదృష్ట బద్రీనాథ్కి చేయడం జరిగింది. ఇప్పుడంతా 90% అంటే నేను ఎక్కువగా ఈ కార్పొరేట్స్ మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. దెన్ డెఫినెట్లీ అంటే చిన్న మూవీస్ రెండు ఉన్నాయి, పెద్ద డైరెక్టర్స్ కానీ పెద్ద హీరోస్ కానీ డెఫినెట్లీ వస్తే చేయడానికి రెడీగానే ఉన్నాను. కానీ నేను ఎక్కువగా నా ఓన్ లోగో మీద వీటి మీద కాన్సన్ట్రేట్ వస్తే డెఫినెట్లీ చేస్తాను. ప్రస్తుతానికి అయితే నేను పెద్ద హీరోస్కి ఏం చేయట్లేదు. బద్రీనాథ్లో మీరు డిజైన్ చేసిన కాస్ట్యూమ్ గురించి చెప్పండి. బద్రీనాథ్లో ఎల్లో ఎల్లో టైప్ ఫ్యాబ్రిక్ మన రైన్ సాంగ్లో ఉంది. అల్లోజన్ బన్నీ ఏమో వైట్ అండ్ వైట్లో ఉంటాడు. ఆ సాంగ్ ఒకటి, వైట్ కాన్సెప్ట్ ఒకటి, రెండు డిజైన్ చేశాను నా స్కెచెస్. అవి ఆల్మోస్ట్ 3 patterns ఐ థింక్, ఎల్లో అండ్ వైట్ అండ్ ఇంకొక బ్లూ కాంబినేషన్లో ఈ మూడు బద్రీనాథ్కి నేను ఒక సాంగ్ చేయటం. ఓకే, సో ఈ మూడు కాస్ట్యూమ్స్లో నుంచి ఏ కాస్ట్యూమ్కి మంచి పేరు వచ్చిందంటారు? దాంట్లో వైట్ అండ్ ఎల్లో కాస్ట్యూమ్స్కి, ఆ రెండింటికి బాగా నేమ్ వచ్చింది. ఎక్కడైనా పోర్షన్స్లో కానీ ఎట్లా కానీ అన్నీ నా డిజైన్సే ఉన్నాయి ఆల్మోస్ట్. రవి గారు, ప్రస్తుతం ఫ్యాషన్కి సంబంధించి ట్రెండ్ ఎలా నడుస్తుందంటారు? అంటే ఇప్పుడంతా హైదరాబాద్ ఈ అంటే ఈ వాట్ ఎవర్ ఈ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బ్యాక్ అయింది. మళ్ళీ మేబీ అంటే ఈ సమ్మర్ కలెక్షన్స్తో మళ్ళీ కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ స్టార్ట్ అవుతుంది. బెంగళూరు అండ్ మెడ్రాస్ అంత బాగానే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ అంటే ఈ లెనిన్ ఫ్యాబ్రిక్స్లో ఉమెన్స్ వేర్ కూడా షర్ట్స్ అండ్ టాప్స్ బాగా కుట్టించుకుంటున్నారు. అంటే మేబీ జనాలకి అంత రీచ్ అయిందో లేదో నాకైతే తెలియదు. నేను కొన్ని కాస్ట్యూమ్స్ లెనిన్స్ టాప్స్ కానీ లెనిన్ హెగ్ ప్యాంట్స్ కానీ నేను చేయడం జరిగింది. కొన్ని కాస్ట్యూమ్స్ లెనిన్ బాగుంది, షిఫాన్ అండ్ జాజెట్ అనేది కామన్ అయి కాటన్లో వెరైటీస్ వచ్చింది. లెనిన్ కాటన్, లెనిన్ స్కిన్స్ అని అవి బాగా ఫేమస్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ వచ్చేసింది అనగానే డెఫినెట్లీ సమ్మర్ అసలు వచ్చేసినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సమ్మర్లో ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళు అటు కంఫర్టబుల్గాను ఉండాలి, అలాగే ఇటు స్టైలిష్గాను ఉండాలంటే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలంటారు? సమ్మర్ అంటే నా కాన్సెప్ట్లో నా ఐడియా బేసిక్ మ్యాటర్, కాటన్ ఈజ్ ద బెస్ట్ కాస్ట్యూమ్. వై? బికాజ్ అంటే మనకి స్వెట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎలర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, కంఫర్టబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అన్ని విధాలుగా కాటన్ ఈజ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ ఫర్ సమ్మర్. సమ్మర్ ఎనీ సీజన్, బట్ సమ్మర్ మాత్రం మస్ట్ అనిపిస్తుంది. ఈ కాటన్లో మన ఓన్గా కొత్త డిజైన్స్, లేటెస్ట్ ప్యాటర్న్స్, నెక్ లైన్స్, కొద్దిగా హాఫ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్, లేదంటే స్కర్ట్స్, చుడీస్ అండ్ పటియాలాస్ కాకుండా ఇక లేటెస్ట్ అంటే డిజైన్ బట్టి దాని నేమ్ చేంజ్ అవుతుంది. కాటన్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు ఎంతోమంది ఫ్యాషన్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారంటే ఒక డిజైనర్గా కానీ లేకపోతే కొంచెం మోడల్స్గా కానీ ఫ్యాషన్ ఫీల్డ్లోకి ఎక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇలా ఫ్యాషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? డెఫినెట్లీగా సలహా నేను ఎవ్రీ ఆర్టికల్స్లో నేను ఇస్తూనే ఉన్నాను. యాక్చువల్ రీసెంట్గా ఎన్ఈఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ తిరుపతిలో స్టార్ట్ అయింది. దానికి నేను చీఫ్ గెస్ట్ వెళ్ళడం జరిగింది. రెడ్డి గారు అని ఒకరు స్టార్ట్ చేశారు, రాయలసీమ విద్యా సంస్థలు వాళ్ళ టీము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వాళ్ళ స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ వెళ్ళి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళలో నిజంగా అంటే 1 మంత్లో 1 వీక్లో కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు మనం గైడ్ చేయగలిగితే డెఫినెట్లీ డిజైనర్స్ అవ్వచ్చేమో. అది తిరుపతి అంటే తిరుపతి కొద్దిగా ఇంకా డెవలప్ అవ్వాల్సింది కానీ హైదరాబాద్ అంతా డెవలప్ అవ్వలేదు. సో
వాళ్ళు నేర్చుకుంటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఫ్యాషన్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని నేను స్కెచెస్లో కానీ ప్యాటర్న్ మేకింగ్లో కానీ కలర్ కాంబినేషన్స్లో కానీ ఫ్యాబ్రిక్ సెలెక్షన్లో కానీ డిజైనింగ్ అండ్ మూడ్ బోర్డ్స్ అండ్ ఫ్యాషన్ షోస్ మీద ఎవ్రీ మంత్ వెళ్ళి వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఒక 10 మెంబర్స్ దాకా 1 మంత్లో బాగా షైన్ అయ్యారు. అంటే వాళ్ళకి నేను ఉన్న అంటే ఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా అడిగినా కానీ నేను మెయిల్ ద్వారా కూడా వాళ్ళకి డిజైన్స్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అడిగిన వాళ్ళకి నేను ఆ సజెషన్స్ అయితే డెఫినెట్లీగా ఇస్తుంటాను. ఓకే, మరి ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్న మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే ఏం లేదు, బెస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బెస్ట్ కలర్ కాంబినేషన్స్తో మీ దగ్గరగా ఉన్న టైలర్స్ కానీ వాట్ ఎవర్ డిజైనర్ షోరూమ్స్లో వెళ్ళి పర్సనల్గా డిజైన్ చేసుకోగలిగితే బెస్ట్. బయట షోరూమ్స్లో కొన్ని ప్యాటర్న్స్ కన్నా ఓన్గా డిజైన్ చేయించుకోగలిగితే కంఫర్టబుల్ అండ్ లుక్ కూడా బాగుంటుంది. నేను చెప్పగలిగింది అది. రైట్ సార్, మరి మీ వాల్యుబుల్ టైమ్ని మా కోసం స్పెండ్ చేసి మా వ్యూవర్స్కి చక్కటి ఫ్యాషన్ అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈనాటి మన హెలో లేడీస్లో రవి అవ్వారు గారితో ఇంటర్వ్యూ. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.